ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం రాశిఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ మీనరాశి వారికి ఎయిల్ నెడిసిన్ ప్రోగ్రాం జరుగుతోంది. ఈ ఎయిల్ నెడిసిన్ వల్ల మనం చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రివర్స్ అయి రావడం, కొంచెం ఆలస్యంగా రావడం, ఇవన్నీ కూడా చూసి మనకి మెంటల్ ఎక్కిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. మానసికంగా చాలా బాధలు పడతాం మనం. అయితే మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని డబల్ చేసేస్తుంది. ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనుమానాలు ఎక్కువైపోతాయి. మీకు తల్లిదండ్రులను అనుమానించడం, పిల్లల్ని అనుమానించడం, మిమ్మల్ని మీరే అనుమానించుకోవడం, మరి మీ వృషణాలను మీరే నమ్మనంత విధంగా మీ యొక్క అనుమాన స్థాయి వెళ్ళిపోతుందని చెప్పి మీ తండ్రి గారు మిమ్మల్ని అనడం, మీ బంధువులు మిమ్మల్ని అనడం, ఇవన్నీ కూడా విస్మయానికి మిమ్మల్ని గురి చేస్తుంది. అలాగే మీరు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. బెట్టింగ్లు కాయడము, లేకపోతే రకరకాలుగా మీరు ఒక 35 లక్షల నుంచి 45 లక్షల రూపాయల దాకా మీరు బెట్టింగ్లు కాసి ఈ వారం మీరు పోగొట్టుకుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరు కూడా, ఈ యొక్క మేన రాశి వాళ్ళు ఎవరు కూడా బెట్టింగ్లు గిట్టింగ్లకి వెళ్ళకండి. షేర్స్కి అన్నిటికీ కూడా ఇది గ్రహస్థితి ఉన్నప్పుడు నేను గతంలో 2-3 నెలల క్రితం చెప్పడం జరిగింది. అలాగే ఆ మీనరాశి వాళ్ళు అప్పుడు పోగొట్టుకుని ఇప్పుడు బాధపడుతున్నారు. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువులో వెనకంచి పడిపోతారు, ఫెయిల్ అయిపోవడం తథ్యం. మీకు బాగా రాసిన వాళ్ళే ఫెయిల్ అయిపోతుంటే మీరు అప్పుడప్పుడు పుస్తకాలు తీసేవాళ్ళు ఎలా పాస్ అవుతారు. ఇక రైతుల పరిస్థితి చాలా బాగుంటుంది. అలాగే ఈ యొక్క కొత్త కొత్త వృత్తులు తీసుకుంటారు. తర్వాత తాగుడికి బానిసైపోతారు. కాబట్టి భార్య యొక్క ఆరోగ్య పరిస్థితి మీద మీరు అంతా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక వ్యాపారాలు, కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హాస్టల్స్, తర్వాత బట్టల షాపుల వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, ఆటోమొబైల్ పార్ట్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కొత్త కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడం కానీ, ఇలాంటివన్నీ కూడా కొంతకాలము మీరు చేయకుండా తాత్కాలికంగా మీరు వాటిని జరిపేసుకుంటే మంచిదన్నమాట. అంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఈ విధంగా మీడియా రంగాలలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీకు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏలినాడు శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోం పాము నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే శనీశ్వర స్వయంభూ క్షేత్రాలైనటువంటి మందాపురం వికారాబాద్ దగ్గర ఉంది మనకి. అలాగే మందాపల్లి ఆంధ్రాలో అమ్మ ఈ యొక్క రావులపాలెం దగ్గర, అక్కడికి దగ్గరలో ఉంది తూర్పుగోదావరి జిల్లాలో. మరి శని సింగనాపూర్ ఉంది మనకి. ఈ యొక్క శని దేవాలయాలను సందర్శించడము, శనిని జగద్గురువుగా భావించి మనం పూజించడము, దీని ద్వారా మనకి అధిక మొత్తములో దోషాలు పోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే నవగ్రహ దేవాలయాలు, ప్రతి దేవాలయంలో కూడా ఉపగ్రహాలయం ఉంటుంది. దాని చుట్టూ నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఆ శనీశ్వరుడికి చక్కగా తైల అభిషేకం చేయండి. పంతులు గారితో పని లేదు, మీకు ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రంతో మీరు శనీశ్వరుడికి వెయ్యండి. అలాగే ఈ అరటి పండు, బెల్లం ముక్క నైవేద్యం మీరు పెట్టి దేవుణ్ణి గౌరవించండి. ఈ విధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ వారం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇంకా ఎక్కువగా అనుభవిస్తారు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.